రైట్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ తెలంగాణ పాలిసెట్ పేపర్లోని ఫిజిక్స్ పార్ట్కి మీ అందరికీ తెలుసు ఫిజిక్స్ పార్ట్ సిక్స్టీ వన్ నుంచి వన్ టు సిక్స్టీ మ్యాథమెటిక్స్ ఉంటాయి సిక్స్టీ వన్ నుంచి ఫిజిక్స్ పార్ట్ ఉంటుంది ఎస్ సిక్స్టీ వన్ నుంచి ఫిజిక్స్ పార్ట్ ఉంటుంది ఆ ఫిజిక్స్ పార్ట్లో సిక్స్టీ వన్ బిట్ చూడండి రెండు మీడియంస్లో కూడా ఉంటుంది లైట్ రీడ్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు స్టేట్మెంట్స్ ఏంటయ్యా అంటే లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ద కాన్క్వేవ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ రెండింటిలో ఏది ట్రూ ఏది ఫాల్సో మీరు చెప్పాలి రైట్ గెస్ యువర్ ఆన్సర్స్ రైట్ ఆన్ ద చాట్ బాక్స్ చాట్ బాక్స్ లో రాయొచ్చు మీరు కౌంట్ డౌన్ కూడా ఇస్తారు మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ గ్రెస్ ఆల్ ఆఫ్ యూ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అంటే వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ ఏ ఇస్ ట్రూ ఇది ఒక్కటే ట్రూ ఇది ఫాల్స్ ఎందుకంటే జామెట్రిక్ సెంటర్ ఆఫ్ కాన్క్వేవ్ మిరర్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాన్క్వేవ్ మిర్రర్ యొక్క జామెట్రికల్ సెంటర్ని కాదు ఆ కాన్క్వేవ్ మిర్రర్ ఏ సర్కిల్లో ఏ స్పియర్లో లో అయితే భాగమో ఆ స్పియర్ యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు అంతేగాని జామెట్రికల్ సెంటర్ ఆఫ్ మిర్రర్ కాదు రైట్ ఓన్లీ ఏ ఇస్ ట్రూ నెక్స్ట్ సిక్స్టీ టూ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్స్ అపాన్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ అపాన్ ఆప్షన్ ఏ మెటీరియల్ ఆఫ్ లెన్స్ ఆప్షన్ బి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆప్షన్ సి వన్ అండ్ టూ ఆప్షన్ డి నన్ వన్ టూ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చారులే ఆప్షన్స్ ఏబిసిడీ రైట్ వెరీ గుడ్ ద లెంత్

ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి రేడియస్ ఆఫ్ కర్వేచర్ చేంజ్ అవుతూనే ఫోకల్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది అంటే లావుగా ఉండేటటువంటి లెన్స్ సన్నగా ఉండేటటువంటి లెన్సెస్ యొక్క ఫోకల్ లెన్స్లో డిఫరెన్స్ వస్తుంది సో త్రీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ అండ్ టూ రైట్ ఎస్ ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ చెప్పారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ అండి ద యాంగిల్ ఆఫ్ రిఫ్లక్షన్ ఆఫ్ ఏ లైట్ రే ఇస్ ద యాంగిల్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటండి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే వేటి వేటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు వక్రీభవన కోణము అంటే వేటి వేటి మధ్య ఉండేటటువంటి కోణాన్ని వక్రీభవన కోణము రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటే వేటికి వేటికి మధ్య ఉండాలి ఇన్సిడెంట్ రేకి ఇన్సిడెంట్ రేకి రిఫ్రాక్టెడ్ రేఖ రిఫ్రాక్టెడ్ రేకి సర్ఫేస్ ఇంటర్ఫిరెన్స్ కా నార్మల్ కి ఇన్సిడెంట్ రేఖ నార్మల్ కి రిఫ్రాక్టెడ్ రేఖ ఇక్కడ అడిగింది జాగ్రత్తగా గమనించండి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్

తెలుసు కానీ కన్ఫ్యూజన్ అంతే ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ గివెన్ బై ఒక యానకము నుండి మరొక యానకానికి కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు దాని దిశలో ఏ మేరకు ఏ మేరకు మార్పు జరుగుతుందో తెలిపేటటువంటి భౌతిక రాశిని ఏమంటారు దాని యొక్క డైరెక్షన్ ఎంత మారుతుంది ఎందుకు మారుతుంది అసలు ఆ డైరెక్షన్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి మారేటప్పుడు అసలు ఎందుకు మారుతుంది డైరెక్షన్ అసలు ఎందుకు మారుతుంది డైరెక్షన్ దాని యొక్క వెలాసిటీలో చేంజ్ వస్తుంది యస్ వెలాసిటీలో చేంజ్ వస్తుంది ఒక లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క వెలాసిటీలో చేంజ్ వస్తుంది ఎందుకు వెలాసిటీలో చేంజ్ వస్తుంది అన్నా కూడా మరలా ఒక మీడియం ఏమో డెన్సర్ మీడియం అయి ఉంటుంది ఎస్ ఒక మీడియం డెన్సర్ మీడియం అయి ఉంటుంది ఒక మీడియం ఏమో రేరర్ మీడియం అయి ఉంటుంది మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ వేరువేరుగా ఉంటుంది మీడియమ్స్లో వెరీ గుడ్ సో దానివల్ల స్పీడ్ అనేది డిక్రీజ్ అవడమో ఇంక్రీజ్ అవ్వడమో జరుగుతుంది స్పీడ్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా సరే దాని డైరెక్షన్లో మార్పు అనేది వస్తుంది స్ట్రైట్లైనా వెళ్లాల్సిన కాస్త నార్మల్కి టూ వర్డ్స్ ద నార్మల్ బెండ్ అవటమో లేదా అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవడమో జరుగుతుంది ఇలా జరగడాన్ని ఏమంటారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది ఆ ఆ యానకాన్ని బట్టి ఆ మీడియంని బట్టి రిఫ్రాక్షన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది బాగా థిక్ మీడియం అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక రకంగా థిన్ మీడియం అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఈస్ వన్ ఒక మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ అంట వాల్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మీ అందరికి తెలుసు త్రీ ఇంటూ ట్వంటీ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మెటీరియల్ ఆ మీడియంలో ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఒకటి ఉందో ఆ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ ఎంత ఎస్ మీకు ఒక ఫార్ములా ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మెటీరియల్ సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇచ్చారు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మెటీరియల్ కనుక్కోవాలంటే డౌన్లో ఉన్నది డినామినేటర్ లో ఉన్నవి కనుక్కోవాలి ఎస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు సి బై వి ఫార్ములా మనకు కావాల్సింది వి విని ఇవతలైప్ తీసుకెళ్ళండి ఎన్ ఇవతలైప్ తీసుకురండి విజ్ ఈక్వల్ టు సి త్రీ బై అంటే త్రీ ఇంటూ టెన్ ట్వెంటు పవర్ ఆఫ్ ఎయిట్ బై ఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ ఎంత అవుతుంది మామూలుగా జనరల్గా అంతే అవుతుంది త్రీ ఇంటూ టెన్ ట్వెంటు పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ బై వన్ అంటే అంతే కదా రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ ఏ వర్చువల్ ఇమేజ్ ఫామ్ ఏ సిచ్యువేషన్లో ఏ సందర్భంలో యాక్చువల్గా కాన్వెక్స్ లెన్స్కి అన్ని యాక్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఏదో ఒక ప్లేస్లో ఇమేజ్ అనేది ఏర్పడుతుంది కానీ ఒక్క సిచ్యువేషన్లో మాత్రం వర్చువల్ ఇమేజ్ అన్ని అన్ని సిచ్యువేషన్స్లో రియల్ ఇమేజెసే ఏర్పడతాయి కానీ ఒక్క సిచ్యువేషన్లో మాత్రమే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటి ఎప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది అని అడుగుతున్నారు గుర్తుందా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చెప్తున్నారు వెరీ గుడ్ బాగా ఈ నెల రోజుల నుంచి బాగా బాగా ప్రాక్టీస్ బాగా చేసినట్టున్నారు రెండు మూడు సార్లు ఎస్ ఈ లెసన్ కూడా అయిపోయింది కాబట్టి మనకి రైట్ ఆప్షన్ ఫోర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ వె ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ద ఆప్టికల్ సెంటర్ ఇది ఒక ఆప్టికల్ సెంటర్ అనుకున్నట్లయితే ఈ ఆప్టికల్ సెంటర్కి ఇక్కడ ఫోకల్ పాయింట్ ఉంటే ఈ ఫోకల్ పాయింట్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో కనుక ఒక వస్తువుని కనుక ఉంచినట్లయితే దాని యొక్క ఇమేజ్ వెళ్ళి వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది ఇటువైపు ఏర్పడుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్ సిక్స్టీ సెవెన్ ఏ కర్వర్డ్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఇస్ ఈజ్ సెపరేటింగ్ టూ మీడియమ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ వన్ అండ్ ఎన్ టూ అనే రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగినటువంటి రెండు మీడియమ్స్ ఉన్నాయి ఒక సర్ఫేస్ ఇది ఒక సర్ఫేస్ ఇటువైపు ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ వన్ కలిగినటువంటి మీడియం ఉంది ఎన్ టూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగినటువంటి మీడియం ఉంది అయితే యు అండ్ వి ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ రెస్పెక్టివ్లీ దెన్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ ఎన్ వన్కి ఈ మీడియంలోనేమో లైట్ యొక్క వెలాసిటీ యూ ఈ మీడియంలో లైట్ యొక్క వెలాసిటీ వి ఒక లైట్ ఇలా ట్రావెల్ చేస్తుంది అది ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకేమివ్వలేదు ఇది నార్మల్ అనుకున్నట్లయితే నార్మల్కి టూ వర్డ్స్ ద బెండ్ అవుతుందా నార్మల్ ఎట్లా బెండ్ అవుతుంది ఎన్ వన్ రేరర్ మీడియమా ఎన్ టూ రేరర్ మీడియమా ఎన్ వన్ డెన్సర్ మీడియమా ఎన్ టూ డెన్సర్ ఇవన్నీ మనకి ఇవ్వలేదు ఒక లైట్రే విధంగా పడుతుంది ఎస్ లైట్రే రిఫ్రాక్షన్ చెందిన తర్వాత వెలాసిటీ వి రిఫ్రాక్షన్ చెందక ముందు వెలాసిటీ యూ దీనికి రిలేషన్ అయినటువంటి ఫార్ములా ఏంటో ఐడెంటిఫై చేయండి ఎన్ వన్ ఎన్ టూ అండ్ ఆర్ కూడా యాక్చువల్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది రెండు మీడియం ఎస్ వెరీ గుడ్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ రెండు మీడియంస్ ఉన్నాయి ఒకటి ఒకదాని యొక్క రిఫ్రాక్ నేను నేను ఒక కండిషన్ ఇస్తాను అప్పుడు చక్కగా చెప్పగలుగుతారేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ టూ ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ వన్ ఎన్ టూ ఈస్ గ్రేటర్ దాన్ ఎన్ వన్ జూమ్ క్లాస్లో అప్పుడప్పుడు ఇంటర్నెట్ ఇంట్రాప్షన్ వస్తుందమ్మా ఈరోజు ఏంటో మరి మా పిల్లలు కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నారనుకుంటా అందరూ ఇంటర్నెట్ వాడుకుంటుంటే షేర్ అయిపోతుంది అదంతా రైట్ ఎస్ ఆన్సర్ వచ్చేటప్పటికి వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఇస్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సిక్స్టీ ఎయిట్ అండ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సెంటీ థర్టీ సెంటీమీటర్స్ ఇమేజ్ డిస్టెన్స్ థర్టీ సెంటీమీటర్స్ ఇచ్చారు ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చారు ఫోకల్ లెంత్ ఏమో వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ అది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు దెన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఎఫ్ ఇచ్చారు యూ కనుక్కోవాలి ఎస్ ఫోకల్ లెంత్ ఫార్ములా ఉంది మనకి వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ రైట్ ఎంత ఆన్సర్ వస్తుందో చెప్పాలి కామెంట్ బాక్స్లో వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ వచ్చేటప్పటికి థర్టీ సెంటీమీటర్స్ వెరీ గుడ్ థర్టీ సెంటీమీటర్స్ ఆన్సర్ రావాలండి సిక్స్టీ నైన్ ఉచి పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ కంటెంట్స్ రాడ్స్ అండ్ కోన్స్ టు రిసీవ్ లైట్ సిగ్నల్స్ మనకి కంటి లోపల ఏ పార్ట్ లో కోన్స్ అండ్ రాడ్స్ అనే రెండు రెండు రిసెప్టార్స్ ఉంటాయి దిస్ టూ ఆర్ రిసెప్టార్స్ ఈ రిసెప్టార్స్ రెండు కూడా ఏ పార్ట్ లో ఉంటాయి కంటి యొక్క ఏ పార్ట్ లో ఈ రెండు రకాలైనటువంటి రిసెప్టార్స్ ఉంటాయి రాడ్స్ ఏమో లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది కోన్స్ ఏమో కలర్స్ ని సారీ రాడ్స్ ఏమో కలర్స్ ని కొంతసీమ లైట్ని ఇంటెన్సిటీని అబ్జార్బ్ చేసుకునే పనిచేస్తూ ఉంటాయి అవి వెరీ గుడ్ వెరీ గుడ్ ద ఆన్సర్ వచ్చేటప్పటికి రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఐ ఇన్ ద పార్ట్ రెటీనా రెటీనాలో ఉంటాయండి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ సెవెంటీత్ వన్ ఫర్ ఎ పర్సన్ విత్ మయోఫియా డిఫెక్ట్ ఒక కి మయోఫియా డిఫెక్ట్ ఉంది ద ఇమేజ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్ అంటే ఒక వ్యక్తికి వినండి క్వశ్చన్ వినండి ఒక వ్యక్తికి మయోఫియా ప్రాబ్లం ఉంది దృష్టి లోపం ఉంది అయితే ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది రెటీనా మీద ఏర్పడుతుందా రెటీనాకి అవతల ఏర్పడుతుందా రెటీనాకి యువతలు ఏర్పడుతుందా బిఫోర్ రెటినానా బియాండ్ రెటినానా ఆన్ ద రెటినానా మయోఫియా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వద్దు హైపర్మెట్రోఫియాకి మయోఫియాకి కన్ఫ్యూజ్ అవద్దు అదే కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలుసు తప్పు పెడతారు ఏమంటే ఎస్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా రెటీనా ఉన్నప్పుడు కంటి యొక్క కటకం లైట్ రేస్ ఈ విధంగా పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ దాకా లైట్ రే వస్తుంది లైట్ రేస్ ఇలా పడతాయి దీని మీద రిఫ్రాక్షన్ చెందిన తర్వాత ఏమవుతాయంటే ఇలా పడతాయి ఇక్కడెక్కడో రెటీనా ఉంటుంది రెటీనాకి ముందే ఏర్పడుద్ది యాక్చువల్గా రెటీనా పైన ఏర్పడితే ఇమేజ్ క్లియర్గా ఏర్పడుతుంది రెటీనాకి ముందు ఏర్పడితేనేమో క్లియర్గా ఉండదన్నమాట దానికోసం మనం ఏం చేస్తాము దానికోసం మనం ఏం చేస్తాము ఎస్ లెన్స్ ని లెన్స్ సెట్ చేస్తాం కాన్క్వేవ్ కాన్క్వేవ్ లెన్స్ సెట్ చేస్తాం రైట్ నెక్స్ట్ సెవెంటీ వన్ ఆప్షన్ వచ్చేటప్పటికే ఏ వన్ కరెక్ట్ ఆన్సర్ రెటీనాకి ముందు బిఫోర్ రెటినా మయోఫియా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ అమ్మా హైపర్ మెట్రియోఫియాకి బియాండ్ ద రెటీనా రెటీనాకి అవతల ఏర్పడుతున్న హైపర్ మెట్రియోఫియా దానికి ఏమో కాన్వెక్స్ లెన్స్ యూస్ చేస్తాం కరెక్ట్ చేయడానికి అదే అదే కన్ఫ్యూజన్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి నార్మల్కి కరెక్ట్గా రెటీనా పైన ఏర్పడుతుంది ఎలాంటి దృష్టిలోపము ఎలాంటి లేనప్పుడు రైట్ ఎస్ ఎస్ నెక్స్ట్ సెవెంటీ వన్ రైట్ ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్సీస్ నువ్వు నువ్వు ఇమేజ్ని ఎక్కడన్నా పెట్టు ఎక్కడన్నా పెట్టు ఆబ్జెక్ట్ని ఎక్కడన్నా పెట్టు కంటికి దగ్గరగా పెట్టు లేదా దూరంగా పెట్టు ఎక్కడన్నా పెట్టు ఇమేజ్ రెటీ నా ఏర్పడుతుంది లెన్స్కి రెటీనాకి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్నే మనము ఇమేజ్ డిస్టెన్స్ అంటాం సో నువ్వు ఇమేజ్ని కంటి ముందు ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ మాత్రం రెటీనా పైన ఫామ్ అవుతుంది కదా రెటీనాని కంటి యొక్క లెన్స్ని మనం కదిపలేం సో దాని యొక్క ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఫిక్స్డ్ ఇమేజ్ డిస్టెన్స్ ఉంటుంది అదే దాని యొక్క ఫోకల్ లెంత్ కూడా అవుతుంది మ్యాక్సిమం ఫోకల్ లెంత్ కూడా అవుతుంది వెరీ గుడ్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ దిస్ ఇస్ ఆల్సో ద మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ టూ పాయింట్ ఫైవ్ కాదు కాదు మినిమం డిస్టెన్స్ ఉంటుంది ఎంత దగ్గరగా పెట్టినా అనేది కాదు ఎస్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ టివిజన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గర పెట్టు లేదా థర్టీ సెంటీమీటర్స్ దగ్గర పెట్టు ఫార్టీ దగ్గర పెట్టు ఫిఫ్టీ దగ్గర పెట్టు హండ్రెడ్ దగ్గర పెట్టు ట్వంటీ ఫైవ్ కి అబౌ ఎక్కడ పెట్టినా సరే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత పెంచినా సరే నువ్వు ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం అక్కడే ఏర్పడుతుంది కరెక్ట్గా ఏ డిఫెక్ట్ లేనటువంటి వ్యక్తికి చెప్పేది నేను రైట్ మనము ట్వంటీ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ కి దగ్గరగా చేరిస్తే మరలా అంత స్పష్టమైనటువంటి ఇమేజ్ ఏర్పడదు అందుకే మనకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విజన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అని చెప్పింది నార్మల్ ఐకి రైట్ ట్వంటీ ఫైవ్ కి బియాండ్ అనమాట ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా అని అర్థం రైట్

యాంగిల్ ఆఫ్ రైట్ ఎస్ ఒక రిలేషన్ ఉంది దేనికైతే తక్కువ వేవ్ లెంత్ ఉంటుందో దేనికైతే తక్కువ వేవ్ లెంత్ ఉంటుందో దేనికైతే తక్కువ వేవ్ లెంత్ ఉంటుందో అది యాంగిల్ ఆఫ్ డివియేషన్ కూడా మ్యాక్సిమం ఉంటుంది గరిష్టంగా ఉంటుంది రెండు కూడా రివర్స్లో ఉంటాయి అవి సో వైలెట్ కలర్ అండి ఉదారంగు రైట్ వైలెట్ కలర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ డిక్రీస్ వేవ్ లెంత్ కనుక లెస్ గా ఉంటే యాంగిల్ ఆఫ్ డివియేషన్ హైగా ఉంటుంది వేవ్ లెంత్ హైగా ఉంటే యాంగిల్ ఆఫ్ డివియేషన్ లెస్ గా ఉంటుంది అందుకని యాంగిల్ ఆఫ్ డివియేషన్ అంటే అర్థం ఏంటి వంగడం అంటే బెండవడం అనమాట ఇక్కడ వైలెట్ కలర్ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్లైట్ సన్ సన్ మార్నింగ్ పూట ఈవినింగ్ పూట మనకి రెడ్ కలర్లో కనిపిస్తాడు కారణం ఏంటంటే సన్ నుంచి వస్తున్నటువంటి లైట్ మన యొక్క ఎర్త్ యొక్క సర్ఫేస్ లోపలికి చాలా దూరం ప్రయాణించటం వల్ల ఆ సెవెన్ కలర్స్గా అది స్ప్లిట్ అయిపోతుంది స్ప్లిట్ అయిపోయిన తర్వాత కూడా వేవ్ లెంత్ తక్కువగా ఉన్న మొత్తం కూడా పక్కకు బెండ్ అయిపోతాయి డీవియేట్ అయిపోతాయి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది వైలెట్ కలర్ ముందుగా బెండ్ అయిపోతుంది దాని తర్వాత బ్లూ కలర్ దాని తర్వాత అట్లా ఒక్కొక్కటి ఒక్కటి బెండ్ అయిపోయి చివరికి మన కంటి దాకా వచ్చేటటువంటి కలర్ ఏంటయ్యా అంటే హయ్యెస్ట్ వేవ్ లెంత్ దేనికైతే ఉందో అది మన కంటి దాకా వస్తుంది రెడ్ కలర్ అందుకనే మార్నింగ్ పూట ఈవినింగ్ పూట సన్ రెడ్గా కనిపించడానికి కారణం కూడా ఇదే మిగతా కలర్స్ అన్నీ కూడా డీవియేట్ అయిపోతాయి యాంగిల్ ఆఫ్ డివియేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అన్నిటికంటే తక్కువ యాంగిల్ ఆఫ్ డివియేషను వంగనటువంటి స్ట్రైట్ గా వెళ్లే రంగు రెడ్ కలర్ కాబట్టి మనకి సిగ్నల్స్ లో కూడా అందుకే వాడతారు దాన్ని రైట్ లేజర్ లైట్ అనేది లేజర్ లైట్ అనేది హై ఇంటెన్సిటీ కలిగినటువంటి లైట్ ఈ లేజర్ లైట్ కి సన్ లైట్కి మనం పోల్చకూడదు యాక్చువల్లీ సన్ లైట్ అనేది రకరకాల మీడియంస్ గుండా స్పేస్ గుండా ట్రావెల్ అయ్యి ఎర్త్ లోకి ఎంటర్ అయ్యి ఓజోన్ గుండా ట్రావెల్ అయ్యి ఎయిర్ గుండా ట్రావెల్ అయ్యి నీ దాకా వస్తుంది రకరకాల మీడియంస్ గుండా ట్రావెల్ అయ్యి నీ దాకా వస్తుంది కానీ లేజర్ దాని యొక్క ఇంటెన్సిటీ వేరు సన్లైట్ యొక్క ఇంటెన్సిటీ వేరు సన్లైట్ యొక్క ఇంటెన్సిటీ కన్నా కూడా మీ దగ్గరకు వచ్చే సన్లైట్ ఇంటెన్సిటీ నేను చెప్పేది ఒరిజినల్ సన్లైట్ ఇంటెన్సిటీ కాదు నీ దగ్గరకు వచ్చేటటువంటి సన్లైట్ యొక్క ఇంటెన్సిటీ కన్నా లేజర్ యొక్క ఇంటెన్సిటీ వేరుగా ఉంటుంది హైగా ఉంటుంది ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే దానికి యాంగిల్ ఆఫ్ డివియేషన్ చాలా తక్కువగా ఉంటుంది ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే కూడా యాంగిల్ ఆఫ్ డివియేషన్ తక్కువగా ఉంటుంది దానికి వేవ్ లెంత్ కూడా ఎక్కువ లేజర్ లైట్ కి వేవ్ లెంత్ కూడా ఎక్కువ చాలా దూరం వెళ్తుంది రైట్ 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 నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ త్రీ డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ టు యూజ్ నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు టూ పాయింట్ ఫైవ్ పవర్ టూ పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ కలిగినటువంటి డయాప్టర్స్ అంటే అదే పవర్ అని చెప్తామే మనకు కంటి లెన్స్ యొక్క పవర్ నీకు ఎంత సైట్ ఉంది ఎంత పవర్ ఉంది అని అడుగుతామే ఆ పవర్ అంటే అదే టూ పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ బాగా పవర్ ఎక్కువ పవర్ ఉంది దీనికి అలాంటి లెన్స్ని ప్రిస్క్రైబ్ చేశాడంట అయితే ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఆ ఇచ్చినటువంటి లెన్సెస్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ డయాప్టర్స్ పవర్ కలిగినటువంటి లెన్స్ ఇస్తే దాని ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికీ ఆన్సర్ వచ్చేటప్పటికీ సెంటీమీటర్స్ అంట నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ ఫోర్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ పిక్ కరెక్ట్ వన్ నాలుగు సెంటెన్సెస్ ఇచ్చారు వాటిలో కరెక్ట్ అయినటువంటి సెంటెన్స్ ఏదో పిక్ చేయాలి రైట్ చదవండి సెంటెన్సెస్ రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్ వెరీ గుడ్ రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ రెడ్ కలర్ హ్యాస్ అ షార్టెస్ట్ వేవ్ లెంత్ అంట కాదు లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్ ఇస్ ఎగ్జాంపుల్ డిస్పర్షన్ కరెక్టే ఇక్కడ ఈ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అని అక్కడ డిస్పర్షన్ ఇవ్వచ్చు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇవ్వచ్చు ఎస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఇవ్వచ్చు డిస్పర్షన్ ఇవ్వచ్చు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఇవ్వచ్చు రిఫ్రాక్షన్ కూడా ఇవ్వచ్చు మూడు కరెక్టే రిఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్గా రెయిన్బో చెప్పొచ్చు టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్కి ఎగ్జాంపుల్గా రెయిన్బోన్ బోన్ చెప్పొచ్చు అదేవిధంగా డిస్పర్షన్ ఆఫ్ లైట్కి ఎగ్జాంపుల్గా రెయిన్బోన్ బోన్ చెప్పొచ్చు మూడు రకాల ఫినామినాస్ కూడా రెయిన్బోలో జరుగుతాయి మీ అందరికీ తెలిసి అంతకుముందు రెయిన్బో ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఒక వాటర్ బబుల్ కనుక గమనించినట్లయితే వాటర్ పార్టికల్ దాని లోపల రెయిన్ పడినప్పుడు రెయిన్ డ్రాప్స్ పడినప్పుడు సన్ లైట్ ఏమో సెవెన్ కలర్స్ గా స్ప్లిట్ అవుతుంది ఈ స్ప్లిట్ అయినటువంటి కలర్స్ లో కొన్ని కలర్స్ ఏమైతే మరలా వెనక్కి వచ్చేస్తాయి సో టోటల్ ఇంటర్నల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది అదేవిధంగా డిస్పర్షన్ కూడా జరుగుతుంది రైట్ ఇంకొక క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైఫ్ సెవెంటీ ఫైవ్ ఎస్ వోల్ట్ పర్ ర్ ఇస్ కాల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓల్ట్ పర్ యాంపియర్ ఈజ్ కాల్డ్ రైట్ రైట్ జాగ్రత్తగా వోల్ట్ పర్ యాంపియర్ నేను నేను ఫార్ములా వేస్తాను వెంటనే చెప్తారు మీరు వోల్ట్ పర్ యాంపియర్ వోల్ట్ అనేది దేనికి ఫార్ములా దేనికి యూనిట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ కి యాంపియర్స్ అనేది దేనికి యూనిట్స్ కరెంట్కి సో వి బై ఐ ఈస్ ఈక్వల్ టు ఏంటి అని అర్థం అనమాట దానికి అర్థం వోల్ట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ ఆంపియర్స్ అంటే కరెంట్ యూనిట్స్ సో వి బై ఐజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్ దీని యూనిట్స్ ఏంటి ఓమ్స్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ రిమైనింగ్ ఫిఫ్టీన్ బిట్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం తెలంగాణ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓల్డ్ పేపర్లో ఫిజిక్స్ పార్ట్లో ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చూసాం నెక్స్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం